ఏపీలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక అక్రమ మద్యం రవాణా చేసే వారిపైన ఏపీ పోలీస్ శాఖ గట్టి నిఘా ఉంచిందని అనంతపురం జిల్లా కంబదూరు మండల ఎస్ఐ రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు మరియు సెబ్ ఎస్పీ వారి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక మద్యం రవాణాను అరికట్టేందుకు చెక్పోస్టుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్ఐ రాజేష్ మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా 13వ తేదీ పోలింగ్ రోజున శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా చట్టాన్ని అతిక్రమించినా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పంచాయతీ ఎన్నికల సంబంధించి మాకున్న ఖచ్చితమైన సమాచారం మేరకు మన బార్డర్ పోలీస్ స్టేషన్ వైనచ్చుకోట మండలం నుండి కొంతమంది వ్యక్తులు మందు తీసుకొచ్చి ఇక్కడ బ్యాన్ ఉంది కాబట్టి ఇక్కడ అమ్మి అధికారులకు అమ్మి డబ్బు సొమ్ము వేస్తున్న ఉద్దేశంతో వ్యాపారం చేస్తున్నారని రాబోయే సమాచారం మేరకు మేము నిన్న సమాచారం పెట్టుకుంటే మాకు వచ్చేసి నిన్న ఒక మార్తి ఉమెని వ్యాన్లో కర్ణాటక లిక్కర్ టెట్రా ప్యాకెట్లు 20 ఫుల్ బాటిల్స్ తీసుకుపోతుండగా వెంకటేశ్వర వ్యక్తిని అరెస్ట్ చేసి నిన్న పంపిణీ జరిగింది. ప్రస్తుతం కంబోదర మండలంలో జరుగుతున్న ఫేజ్ 2 పంచాయతీ ఎన్నికల భాగంగా మండలంలోని అన్ని గ్రామాలు శాంతి భద్రత సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రశాంతంగా ప్రచారం జరిగేలా పోలింగ్ జరిగేలా అన్ని విషయాల పైన దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ కర్ణాటక లిక్కర్ మన ఆంధ్రకు రాకుండా అడ్డుగడ్డ వేసే ఉద్దేశంతో ఎస్సీబీ వాళ్ళతో కలిసి ఇన్ఫర్మేషన్ బట్టి తిరగడం జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు గొడవ చేయడం కానీ అశాంతి కలిగించడం కానీ ఎవరైనా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక అభ్యర్థులందరూ ప్రచారం సవ్యంగా సాగేలాగా పోలింగ్ రోజు ఎన్నికల నియమావళి పాటించి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా పాటించేలాగా ఉండాలని కోరుతున్నాం. ఆ రోజు ఎన్నికల రోజు 100 మీటర్స్ బై లైన్